అదే చెన్నైలో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. అమ్మా రాణి, టిఫిన్ రెడీ అయిందా? ఆయనకు ఆఫీస్కు టైం అయిపోతుంది. 10 నిమిషాలు ఆలస్యమైనా ఆయన తినకుండా వెళ్ళిపోతారు. టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేశాను అమ్మగారు, అయ్యగారిని వచ్చేయమనండి. అవునా? నువ్వింకా టిఫిన్ చేస్తున్నావేమోనని కంగారు పడ్డాను. నేను వెంటనే వెళ్ళి ఆయనకు టిఫిన్ పెట్టేసి వస్తాను. అలాగే అమ్మగారు. కావేరి, ఏంటి కావేరి, ఈరోజు ఇన్ని రకాలు చేసావు? ఎక్కువ రకాలేం కాదులేండి, మీకెంతో ఇష్టమైన ఉప్మా పెసరట్టు కూడా ఉంది. కావేరి, నీకు తెలుసు కదా, ఉప్మా పెసరట్టు మమ్మ చేత్తో తప్ప ఇంకెవరు చేసినా అంత రుచి రాదని, నేను తిననని. మరెందుకు చేసావు? ముందు మీరు తినండి, ఆ తర్వాత చెప్పండి. అప్పుడు కూడా బాగోలేకపోతే మీరు ఏమన్నా పడతాను. కావేరి, ఏంటి అద్భుతం, నువ్వు ఇంత రుచిగా టిఫిన్ చేశావా? ఉప్మా పెసరట్టు మమ్మ చేసింది తప్ప ఇంతవరకు ఎవరు చేసినా నాకు నచ్చేది కాదు. ఈరోజు మాత్రం అచ్చం మా అమ్మ చేతి వంటలానే ఉంది. ఈ మహత్యం నాది కాదండి, రాణి అని మన ఇంటికి ఒక కొత్త వంట మనిషి వచ్చింది, ఆ అమ్మాయి చేసింది. అవునా? ఎవరా అమ్మాయి? రాణి. రాణి, రాణి. నమస్కారం బాబు గారు. నమస్తే అమ్మా. రాణి, నీ చేతి వంట ఆయనకు నచ్చింది. అవునమ్మా, చాలా బాగుంది, మా అమ్మ చేతి వంట తిన్నట్టుంది. మా కావేరికి నువ్వు ఎలా పరిచయం అయ్యావు? అదేనండి, మొన్న అమ్మవారికి పుష్పాభిషేకం చేయించడానికి గుడికి వెళ్ళాను కదా, అక్కడ ప్రసాదం తింటే చాలా బాగుంది. ఎవరు చేశారు అంటే పంతులు గారు రాణిని చూపించారు. వెంటనే మన ఇంట్లోకి వంట చేయడానికి రమ్మన్నాను, జీతం ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాను. చాలా మంచి పని చేశావు కావేరి. అమ్మా రాణి, నిజంగా నీ చేతుల్లో ఏదో మహత్యం ఉందమ్మా, అందుకే ఇంత రుచిగా ఉంది. నువ్వు గాని హోటల్ పెట్టావంటే తక్కువ రోజుల్లోనే 5-స్టార్గా మారిపోతుంది. నాకంత ఆశ లేదు బాబు గారు, నాకు మొన్నటి వరకు ఒక చిన్న హోటల్ ఉండేది. కొన్ని కారణాల వల్ల ఆ హోటల్ అమ్ముకోవాల్సి వచ్చింది. ఏం పర్వాలేదమ్మా, అన్ని రోజులు ఒకేలా ఉండవు. నీకు సంగతి తెలుసా, మా ముఖ్యమంత్రి గారు భోజన ప్రియుడు, ఒక్కసారి ఆయనకి నీ వంట రుచి చూపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తారు, నీకు మంచి సహాయం చేస్తారు. అంతా మీ అభిమానం బాబు గారు. నువ్వు మా ఇంటికి వచ్చావుగా, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. కావేరి, వస్తాను. భోజనానికి వస్తారుగా? ఇంత మంచి భోజనాన్ని మిస్ అవుతానా? తప్పకుండా వస్తాను. మీలాగే బాబు గారు కూడా చాలా మంచివారు అమ్మగారు. వాళ్ళ అమ్మ చేతి వంటతో పోల్చారు కదా. ఉండు, ఇప్పుడే వస్తాను. రాణి, డబ్బు తీసుకో. అయ్యో, నాకెందుకు అమ్మగారు, నేను ఈరోజే పనిలో చేరాను కదా. అయితే ఏమైంది, తీసుకో. వద్దమ్మగారు, నేను పనిచేసి డబ్బులు తీసుకుంటానే కానీ ఇలా ఊరికే తీసుకోలేను.
నాకు తర్వాత జీతం ఇవ్వండి చాలు. నీ ఆత్మాభిమానం నాకు నచ్చింది రానే, ఇది నేను నీకు దానంగా ఇవ్వట్లేదు. నీ జీతంలో అడ్వాన్స్గా తీసుకో, తీసుకో. థ్యాంక్స్ అమ్మగారు. ఏం పర్వాలేదులే రాణి. రాణి, వంట పని పూర్తయింది కదా? అయిపోయింది అమ్మగారు. మళ్ళీ రేపురా. అలాగే అమ్మగారు, ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చలపతి గారు. ఏంటండి ఇవాళ ఆలస్యమైంది? మా బంధువు ఒకరు హాస్పిటల్లో ఉంటే పలక నుంచి వద్దామని వెళ్ళాను. అక్కడ శంకరప్రసాద్ గారి ఫ్యామిలీ డాక్టర్ కనిపించారు. పూర్ణమ్మ గారికి ఒంట్లో బాగోలేదని చెప్పారు. ఏంటి, నా చెల్లెమ్మకి బాగలేదా? ఏమైంది చలపతి గారు? మనోవేద సార్. పెళ్లి జరిగిన మనవరాలు తన కళ్ళ ముందే ఉంది, కానీ మనవరాల భర్త మాత్రం తనతో లేడు. ఆ పిల్ల కాపురం ఏమవుతుందో, అసలు మళ్ళీ తన జీవితం చక్కబడుతుందో లేదో అని ఆవిడ బెంగ పెట్టుకున్నారు. దాంతో మానసికంగా చాలా కృంగిపోయారు. సమంత చేసిన తెలివి తక్కువకి పాపం ఆవిడ బాధపడుతున్నారు. పూర్ణ చాలా మంచిది చలపతి గారు. అందరూ కావాలని, అందరూ కలిసి ఉండాలని ఎప్పుడు కోరుకునే మంచి మనిషి. ఆఖరికి శంకర్ నన్ను అపార్థం చేసుకుంటున్నా, పూర్ణ మాత్రం ఆలోచించమని చెప్పింది. అలాంటి నా చెల్లెలకి బాగాలేదని నాకు చాలా బాధగా ఉంది. నేను వెళ్ళి పలకరించి వస్తాను సార్. ఈ పరిస్థితుల్లో మీరు వాళ్ళింటికి వెళ్తారా? పరిస్థితులకు భయపడి ఆత్మీయులను వదిలేయమంటారా? ఇప్పుడు మీరు వెళితే గొడవ పెరుగుతుంది. ముందు వర్షాన్ని కనిపెట్టాలి. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను చలపతి గారు, కానీ ఇంతవరకు తను ఫోన్ చేయలేదు. బహుశా తను చైన్ ఎక్కడ పోగొట్టుకుందో ఆ అమ్మాయి కూడా తట్టి ఉండదు. బాలాజీ చెప్పినట్టు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతుకుతారు కదా. రండి. పోదండి. సార్ ఇదిగోండి వేడి వేడి అన్నం. అన్నం వేడిగా ఉంది, సరే కూరేంటి? తోటకూర, వంకాయ. మీ బ్రతుకులకి అంతకన్నా ఏమి ఉండవా? మీరు కోరుకున్నట్టే మీకోసం చికెన్ చేశాను సార్. పర్వాలేదే, పచ్చడి మెతుకులు తినే మీ బ్రతుకులకి నాన్ వెజ్ వండావంటే ఏదో డబ్బు వచ్చినట్టుంది. అవును సార్, నాకు కొంత అడ్వాన్స్ వచ్చింది, అందుకే చికెన్ తెచ్చాను. ఇంక చాలమ్మా. అయ్యో తినండి అత్తయ్య. చూడరాని, నేను మీ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులకి కాస్త నోటికి రుచిగా ఉండేలా తిన్నాను. రోజు ఇలా నాన్ వెజ్ మాత్రమే పెట్టు. అలాగే సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. చూడరాని, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అలానే ఉండు. అనవసరంగా ఎవరినో మెప్పించడానికి నీ కష్టార్జితం వేస్ట్ చేసుకోకు. అంటే ఏంట్రా, నాకు తిండి పెట్టొద్దని చెప్తున్నావా? అందరికీ ఒకేలా పెట్టమంటున్నాను. రే,
నేను ఎలా బ్రతికానో ఎలాంటి తిండి తిన్నానో నీకు బాగా తెలుసు. మళ్ళీ ఎందుకు వాదిస్తున్నావు? మీ సంపాదంతో మీరు ఎలాగైనా తినండి, మిమ్మల్ని ఎవ్వరూ అడగరు. కానీ మనందరం తింటున్నది రాణి సంపాదన. తన కష్టాన్ని మన ఇష్టాల కోసం వాడుకోకూడదు అంటున్నాను. ఏంటండి ఆ మాటలు సార్? మనకి పరాయి వారేం కాదు కదా. మీకు తండ్రి అయితే నాకైనా. ఆగిపోయావేంటి రాణి? మావగారు అని చెప్పు. నిజంగా నీపై ఆయన అభిమానం చూపించుంటే నువ్వు ధైర్యంగా చెప్పేదానివి. ఆయన మన మీద అభిమానంతో ఉండడం లేదు, అవసరం కోసం ఉంటున్నారు. అతిథికైనా అభిమానం ఉంటుందేమో, కానీ ఇలాంటి అవకాశవాదులకు ఉండదు. రాధ, నువ్వు మాట్లాడుతున్నది నీ తండ్రి గురించి, ఆ విషయం మర్చిపోకు. నేనేది మర్చిపోలేదు నాన్న. మీరు నన్ను ఎన్ని మాటలన్నా పడతాను, కొడుకుగా అది నా బాధ్యత. కానీ మీరు నా రాణి గురించి అన్న ఒక్క మాట కూడా నేనెప్పటికీ మర్చిపోను, ఎందుకంటే అది నా మనసుకి తగిలింది. అంటే ఏంట్రా, గతంతో నన్ను సాధించాలనుకుంటున్నావా? నిజంగా రాణి నేను గతం గుర్తుపెట్టుకొనుంటే ఈరోజు మీరిక్కడ ఉండేవారే కాదు. రాణి మర్చిపోయి మన్నించింది కాబట్టే మీకు ఇంట్లో స్థానం ఉంది. కానీ ఆ మంచితనాన్ని కూడా చేతగాంతనంగా తీసుకొని సాధిస్తున్నది మీరు, ఏ కాదా? రాధాగారు, ఏంటండి ఆ మాటలు? అసలు ఆ విషయాలన్నీ వదిలేయండి. బాబు, అన్నది మీ నాన్నగారే కదా, వదిలేయండి. శభాష్, వాడు నన్ను అనాల్సిన మాటలు అనే వరకు అందరూ మౌనంగా ఉండి ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్నారా? అంతేలే, లేని వాళ్ళ బుద్ధులు ఇలా లేకీగానే ఉంటాయి. మీరిప్పుడుంటున్నది ఆ లేని రాణి ఇంట్లోనే, మీరు తింటున్నది ఆ లేకి రాణి తిండే. ఒకప్పుడు మీ పేరు నన్ను చెప్పుకోవద్దన్నారు. ఎందుకు? రాణిని ప్రేమించానని, తను మనతో సమానం కాదని. మీరు గడ్డిపరక అన్న అమ్మాయే మీకు అమ్మగా మారి అన్నం పెడుతుంది, అది నా రాణి అంటే. ఆస్తులు లేని మహారాణి. సార్, ఆయన మాటలేం పట్టించుకోకండి, ఏదో కోపంలో అన్నారు అంతే. ఇలా వేసిన బట్టలు వేసుకోవాలన్నా, మారిపోయిన వాడి మాటలు వినాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి, డబ్బులేవండి. ఒక్క నిమిషం సార్. వర్ష, ప్రేమించడం అంటే నేను నమ్మకం. నువ్వు తప్ప నా జీవితంలో ఎవ్వరూ ఉండరనే నమ్మకం. ఈ ప్రాణం ఉన్నంత వరకు నువ్వే ప్రాణంగా బతుకుతాను అనే నమ్మకం. ప్రపంచమే ఒక్కటై విడదీయాలని చూసినా మనం విడిపోము అనే నమ్మకం. ప్రేమించిన వ్యక్తి గురించి ఎవ్వరేం చెప్పినా తనేంటో నాకు తెలుసు అనే నమ్మకం, అది నిజమైన ప్రేమకి అర్థం. నమ్మించడం కోసం ఎన్ని నిందలు మోపినా అవేవి కళ్ళకు కనపడవు. నా ప్రేమలో అబద్ధం ఉంది కాబట్టి నీ మీద పడ్డ నిందని
నేను నమ్మాను. ఆ సమంతని పెళ్లి చేసుకుని మోసం చేసిన నీకు శిక్ష వేశాననుకున్నాను, కానీ నిప్పులాంటి నిన్ను దూరం చేసుకుని నాకు నేనే శిక్ష వేసుకున్నాననుకోలేదు. అందుకే వర్ష, మనల్ని దూరం చేసిన ఆ సమంతకి తగిన శిక్ష వేశాను. మోసం చేసి తాళి కట్టించుకుంది కదా, ఆ తాళి మాత్రమే తనతో ఉంటుంది. నేనెప్పటికీ ఆ సమంతని కన్నెత్తి కూడా చూడను. తను ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా నేను కనికరించను. నువ్వు పడ్డ బాధ ఆ సమంత పడాలి. ప్రేమించిన వాళ్ళని దూరం చేస్తే ఆ నరకం ఎలా ఉంటుందో ఆ సమంత వాళ్ళ తాత అనుక్షణం అనుభవించాలి. చాలా తెలివిగా నాతో నీకు శిక్షను విధించారు, అందుకే వాళ్ళకి నేను ఆ శిక్ష విధించాను. లోపలికి రావచ్చా వంశీ? నేను మీ ఇంటికి రాను అన్నాను, కానీ మిమ్మల్ని మా ఇంటికి రావద్దు అని అనలేదు. ఏంటి సార్, చాలా రోజులకు వచ్చారు, మళ్ళీ నన్ను తీసుకెళ్దామనా? అది జరగదు. అనవసరంగా ప్రయత్నించకండి. అలా అనకు వంశీ, ఇప్పుడు నువ్వు మా ఇంటికి రావాలి, చాలా అవసరం. మీకు అవసరం ఉందేమో, అది నాకు అనవసరం. నేను మీ ఇంటికి ఇప్పుడే కాదు ఎప్పుడూ రానని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారు? మీరు కన్నీళ్లు పెట్టుకున్నా నా మనసు కరగదు. ఎందుకో తెలుసా? మీరు మీ మనవరాలు కలిసి ఏ పాపం చేయని నా వర్ష మీద నిందలు వేసి తను ఎంతో బాధపడేలా చేశారు. అప్పుడు తన బాధని చూసి మీరు నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత బాధపడినా నా మనసు కరగదు. మళ్ళీ మీ మనవరాల్ని క్షమించి నేను కలవడం జరగదు. జరగదనే విషయం గురించి అనవసరంగా ప్రయత్నించకండి. మా వల్ల నీకు బాధ కలిగింది, నేను ఒప్పుకుంటున్నాను. మా తప్పులకు నువ్వు శిక్ష వేశావు, భరించాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రావాలి. ఏంటి సార్, బాధని నటిస్తూ జాలిగా మాట్లాడితే కరిగిపోవడానికి నేను పాత వంశీని కాదు. అప్పుడు నా మనసు చాలా సున్నితంగా ఉండేది, అందుకే అందరూ మంచి వాళ్ళని, మీరు దేవుడని గుడ్డిగా నమ్మేశాను. కానీ ఆ నమ్మకాన్ని మీరు నా పెళ్లి ఆపించి చంపేశారు. నన్ను మోసం చేసి నా మనసుని సమంత చంపేసింది. నా వర్ష నాకు దూరమై నన్ను బతికున్న శవంగా మార్చేసింది. అందుకే ఇప్పుడు నాకెలాంటి సెంటిమెంట్స్ లేవు శంకర్ ప్రసాద్ గారు. అలా మాట్లాడకు వంశీ, నా భార్య ఎంత మంచిదో నీకు తెలుసు. నా పూర్ణ నేను ఎంత అభిమానించిందో నేను నీకు చెప్పనక్కర్లేదు. నాకు మీ మీద కోపం ఉంది, కానీ ఆవిడ మీద కోపం లేదు. నాకు తెలుసు వంశీ, అందుకే నువ్వు మా ఇంటికి వచ్చి నా పూర్ణని బ్రతికించు. ఏంటి కొత్త నాటకమా? నువ్వు నమ్మకపోయినా ఇది నిజం. పూర్ణ మంచం పట్టేసింది. నువ్వు సమంత ఎప్పటికీ కలవరు అన్న బెంగతో
పూర్తిగా కుంగిపోయింది. నీలాంటి మంచివాడు సమంత జీవితంలోకి ఎప్పటికీ రాడు అనే నిజాన్ని పూర్ణ తట్టుకోలేకపోతుంది. నువ్వు సమంత కలిశారన్న నమ్మకం పూర్ణకి కలిగితే గాని మళ్ళీ నా పూర్ణ నాకు దక్కదు. తన జీవితాన్ని నాకు త్యాగం చేసిన నా ఇల్లాలు ఇప్పుడు ఈ బెంగతో నాకు దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది వంశీ. అందుకే నువ్వు రావాలి, సమంత పక్క నిలబడాలి, నా పూర్ణని బ్రతికించాలి. వావ్, ఎంత గొప్ప నాటకం! నన్ను రప్పించడానికి మరీ ఇంతలా దిగజారిపోతారా? దేవత లాంటి మనిషిని మీ నాటకంలోకి లాగాలనుకుంటున్నారా? అసలు మీకు మనస్సాక్షి అనేదే లేదా? నాకు ఇది శంషాబాద్ దగ్గరలో ఒక షాప్ దగ్గర దొరికింది. ఆ షాప్ అతను అడిగితే ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఏదో కొనుక్కెళ్ళిందని చెప్పాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి వర్షాని నాకు తెలుసు. ఈ ఆధారంతో మీ మనవరాల్ని మీకు అప్పగించగలమని నాకు నమ్మకం ఉంది సార్. తొందరలోనే నీ మనవరాల్ని దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తాను, అప్పుడే నన్ను నమ్ముదు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంతవరకు జనాలు సాపడం జరుగుతుంది.